తెలంగాణ ప్రజలు ఇలాంటి ప్రభుత్వాన్ని కోరుకోలేదని టిపిసిసి ఉపాధ్యక్షుడు వేమ్ నరేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కె సముద్రం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ దోపిడీ ప్రభుత్వంగా మారిందని, ఎమ్మెల్యే రాజుగా మారిపోయాడని, పోలీసుతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా రాబోయే 2 సంవత్సరాల కాలం పాటు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుండవచ్చు, కానీ వాస్తవంగా ఈ వచ్చిన 7 ఏళ్లలో కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మనం హైదరాబాద్ జిల్లాలో చూస్తే ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యవహారాలు ఏదైతే ఉన్నదో ప్రజలకు తలవంపులుగా ఉన్నాయి. ప్రజల ప్రతినిధులు చేస్తున్న పనులు ఏదైతే ఉన్నదో ప్రజలకు తలవంపులుగా ఉన్నాయి. ప్రజలు ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఇట్లాంటి ప్రజాప్రతినిధులు కోరుకోలేదు. ఏదైతే ఉన్నదో దోపిడీ, ఎక్కడికక్కడ భూముల దోపిడీ, ఎక్కడికక్కడ పంచాయతీల దోపిడీ, సెటిల్మెంట్లు, పోలీసు వ్యవస్థ అంతా కూడా చెప్పు చేతుల్లో ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే సెక్రటరీ అయిపోయింది. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే రాజు, ఆ రాజు కింద ఈ అసెంబ్లీ కింద ఉన్న ప్రజలు బతకాలి. ఈ వ్యవస్థ ఎప్పుడు లేదు. ఇది కేసీఆర్ సృష్టించిన వ్యవహారం. ఎంత దోపిడీ వ్యవస్థ నిజంగా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకునేది ఉంటే అలా కూడా 5 మంది 10 మంది మంచి వాళ్ళు ఉంటే అరే మేము 20 ఇట్లాంటి ఏదైతే ఉండేది, ఏంటి దోపిడీ, ఏంటి వ్యవహారము, ఏడు దొరుకుతాడో ఈ వ్యవహారం అనేది వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రజలలో ఉన్నారు, మంచి పేరు తెచ్చుకున్న నాయకులు కార్యకర్తలు మన పార్టీకి ఉన్నారు. దయచేసి అందరం కష్టపడదాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చే విధంగా అందరూ